చేసినటువంటి వాటిపైన కూడా మాకు అనుమానాలు నివృత్తి చేయడం కోసం కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయాలని చెప్పేసి టీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. ఇదే క్రమంలో ప్రీతి కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాగింగ్ భూతాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము టీడీఎస్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.